రెండు సంవత్సరాలుగా మాకు ఆర్టీసీ బస్ రాలేదు. రైతులు గాని వ్యవసాయ కూలీలు గాని అక్కడ కుమరం పెట్ట కొన్ని కొర్ల ఊరు పంచాయతీ ప్లానింగ్ పంచాయతీకి కూడా వెళ్ళటానికి ఇబ్బంది. ఆటో వాళ్ళు ఎంత రేటు పెడితే ఆ రేటుకి భరించుకొని వెళ్ళడం జరిగేది. రెండు సంవత్సరాలు ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. చిన్ను బాబు దృష్టిలో పెట్టినట్టయితే అవుతుందని తలుచుకొని ఆయన దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ డిఎం గారికి ఆ సిఇ గారితో మాట్లాడి వాళ్ళతో పాట్లాడి కూడా మాకు బస్సు వేయించారు. బస్సు చాలా ఆనందంగా ఉంది. చాలా రూట్లు తప్పించినా కూడా రెండు సంవత్సరాల తర్వాత మా కొన్ని గ్రామానికి ఆర్టీసీ బస్సు వేయించినందుకు మా రెండు మూడు గ్రామాల్లో కొన్ని కొరలాం కోరంపేట మూడు పంచాయతీ స్వామి ప్రజలు సహా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చిన్ను బాబు, థ్యాంక్ యూ సో మచ్. అది నా బాధ్యత. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పుడు కూడా నా సహాయ సహకారాలు కుర్మిక్ కానివ్వండి, కొల్లం కానివ్వండి, కుమరవానిపేట కానివ్వండి, గార మండలానికి కానివ్వండి, నియోజకవర్గానికి కానివ్వండి, ప్రతి దగ్గర నా తాలూకా ప్రత్యక్షంగా పరోక్షంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మరి అదే ఉద్దేశంతో మరి నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కూడా అరుపులగిన పోరాటం చేస్తున్నారు. అందులో మేమందరం కూడా భాగస్వామి. ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యంగా బస్సుల ఉపయోగాన్ని సోదరుడు ఒక మన కొన్ని సర్పంచ్ గారు గ్రూపుగా చెప్పాను. ప్రధానంగా మన గ్రూపు సోదరు చెప్పిన వాళ్ళందరికీ అంటారు బిజినెస్ పరంగా కూల పరంగా డబ్బులు వచ్చి పని చేసుకుని సాయంకాలం ఇవ్వగలిగిన వాళ్ళు. ఇవాళ ప్రధానంగా అవసరం వాళ్ళకంటే స్టూడెంట్స్కి ప్రతిరోజు తల్లిదండ్రులు 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈవేళ ఈ స్కూల్కి రానివ్వండి, కాలేజీకి వెళ్ళడానికి అవ్వండి, ప్రథమంగా వాళ్ళు పాస్ ఫ్రీ పాస్ తోటి వెళ్ళే ప్రభుత్వ బస్సు మీద వినియోగించుకున్న ఎక్కువ పర్సెంటేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మన మన ప్రాంతానికి ఒక వెలుగునిచ్చే వాతావరణం కల్పించింది. బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు కొన్నా పంచాయతీ నుండి కానీ కొన్ని పంచాయతీ నుండి కానీ తోలింగ పంచాయతీ నుండి కానీ కుమరం పంచాయతీ నుండి తెలియజేస్తున్నామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.